హైయాల్ సో ఇప్పుడు దాకా కనుక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ఆల్ లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డేటా సైన్స్ మెషీన్ లెర్నింగ్ ఇంకా బ్లాక్ చైన్ మీద ఏడబ్ల్యూఎస్ మీద ఎక్కువ మొత్తం ఫ్రమ్ స్టార్ట్ టు ది ఎండ్ క్లియర్ చేస్తున్నాం మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ వీడియోస్ నేను ఎవ్రీ ఫ్రైడే ఆర్ వెన్స్డే అప్డేట్ చేస్తూ ఉంటాను సో ఎవ్రీ వీక్ మొత్తం తప్పసరిగా అప్డేట్ చేయటానికి చూస్తున్నాను సో మీరు ఇప్పుడు దాకా నేను చూ మీరు ఈ వీడియోస్ కనుక మీరు ఛానల్లో చూస్తే కనుక ఈ ఎవ్రీ వీక్ అప్డేట్ జరుగుతుంది లైక్ గ్యాప్ అనేది మెయింటైన్ చేయకుండా లైక్ వన్ మంత్ టూ మంత్స్ మెయింటైన్ చేయకుండా ఎవ్రీ వీక్ అప్డేట్ అవుతుంది అప్డేట్ చేస్తున్నాను ఏదైనా టెక్నాలజీస్ గురించి అయినా స్కిల్స్ గురించి అయినా మెయిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దాకా కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ఎందుకంటే మీకు టైమ్లీ అప్డేట్స్ ఉంటాయి అండ్ యూ కెన్ అండర్స్టాండ్ మోర్ అందుకని సో ఇప్పుడు నేను ఈ కరెంట్ వీడియోలో ఆల్ అబౌట్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ సెక్యూరిటీ గురించి మాట్లాడతాను సో ఈ అమెజాన్ వెబ్ సర్వీసెస్ గురించి నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేస్తున్నాను సో కావాల్సినప్పుడు మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్తే కనుక మొత్తం అన్ని వీడియోస్ ఉంటాయి అక్కడ సో వన్ ఆఫ్టర్ వన్ మొత్తం అన్నీ ఇంక్లూడ్ చేశాను సో ఎవ్రీ లింక్ మీకు తెలిస్తే మీకు అన్ని డీటెయిల్స్ అని తెలుస్తూ ఉంటాయి అందులో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఆల్రెడీ ఇంక్లూడ్ చేశాను సో ఈ కరెంట్ వీడియోలో నేను ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నాను ఓకే సో ఏడబ్ల్యూఎస్ కస్టమర్స్ అనేవాళ్ళు ఇలాగా ఈ క్లౌడ్ సెక్యూరిటీకి వల్ల బెనిఫిట్ పొందుతారు అని అని చెప్పి సో ఈ ఏడబ్ల్యూఎస్ కస్టమర్స్ అనేవి బెనిఫిట్ ఫ్రమ్ ది డేటా సెంటర్ అనమాట ఏంటంటే వీ షుడ్ మేక్ షూర్ ఏంటంటే ఈ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా సెక్యూరిటీ తోటి ఉండాలి సెక్యూరిటీ కాంప్లైన్స్ ఉండాలి ఎందుకంటే ఊరిని హ్యాక్ అవ్వకుండా మెయిన్ ఈ ఏడబ్ల్యుఎస్ ఎందుకు ఉందంటే ఈ సెక్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన అప్లికేషన్కి మన డేటాబేస్ మన డిప్లాయ్మెంట్స్ మన యాక్టివిటీస్ ఏమైతే ఉన్నాయో అన్నిటికీ సెక్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సో అందుకని చెప్పి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ సెక్యూరిటీ అనేది మెయిన్ ఫోకస్ దాని మీదే అనమాట అండ్ మనం కూడా ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏడబ్ల్యూఎస్లో మొత్తం అది సెక్యూర్గా ఉండేలాగా మనం రూపొందించుకోవాలి సో దానికి ఏ స్టెప్స్ వాడతామో ఏంటో అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ సెక్యూరిటీ అనేది కూడా చాలా నెంబర్ వన్ ప్రయారిటీ కింద మనం కన్సిడర్ చేసుకోవాలి ఏదన్నా మనం అప్లికేషన్ చేసినప్పుడు సో పెద్ద పెద్ద అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయా ఉంటే కనుక పేమెంట్ సంబంధించినవి లేకపోతే వేరే వేరే మోడ్యూల్స్ బిల్డింగ్ సంబంధించినవి వేరే ట్రాన్సాక్షన్స్ యూజర్ డీటెయిల్స్ అవన్నీ చాలా ఇంపార్టెంట్ కదా సో దానికి చాలా సెక్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్ సో అందుకని చెప్పి మనకి ఏ డబ్ల్యూఎస్ ఏ క్లౌడ్ అనేది ఎక్కువ రిలయబిలిటీ దానికి దానివైపు మొగ్గు చూపడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ సెక్యూరిటీ అనమాట సో అది మనం నెంబర్ వన్ ప్రయారిటీ కింద చేసుకుని ఇంప్లిమెంట్ చేస్తే చాలా హెల్ప్ అవుతుంది ఇంకా సో దీంట్లో కొన్ని కొన్ని ఫీచర్స్ ఉన్నాయి సో నెక్స్ట్ సో దీని గురించి కొద్దిగా ఇంక్లో ఇన్ డెప్త్ వెళ్ళాలంటే షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ ఈ షేడ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ అంటే ఏంటి లేనంటే షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ అంటే లైక్ మనం పర్ఫెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఈ షేడ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ వాడతారు అండ్ కంప్లీట్గా స్టోరేజ్ అనేది ఇంక్లూడ్ చేయడానికి అండ్ ఏడబ్ల్యూఎస్ కస్టమర్ రెస్పాన్సిబిలిటీ ఏడబ్ల్యూఎస్ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట క్లస్టర్స్ ఫామ్ చేసిన నోట్స్ ఫామ్ చేసిన క్లస్టర్స్ నోట్స్ అంటే ఏంటంటే మన డేటాబేస్ మన సర్వర్ అనేది ఎప్పుడు నిలబడి ఉండాలి ఎప్పుడు డౌన్ అవ్వకుండా సర్వర్ కన్సిస్టెంట్గా మెయింటైన్ అవ్వాలి అది ఏడబ్ల్యూఎస్ రెస్పాన్సిబిలిటీ అలాగా మనం కూడా కొన్ని కొన్ని విషయాల్లో రెస్పాన్సిబుల్ ఉండాలి ఏంటంటే మనం ఏడబ్ల్యూఎస్తో చేసినప్పుడు ఎప్పటికప్పుడు ఏమైనా చేంజెస్ ఉంటే ఇన్ఫామ్ చేయటం హెల్ప్ కమ్యూనిటీకి రిపోర్ట్ చేయటం వాళ్ళు ఇచ్చిన సెట్టింగ్స్ అన్నీ ప్యాచెస్ అంటారు ప్యాచెస్ అంటే అంటే మనం ఎప్పుడూ సర్వర్స్ అని ఏవైతే అన్నీ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి సో ఆ లేటెస్ట్ అప్డేట్స్ ఏదన్నా వచ్చినప్పుడు అప్డేట్ చేసుకుంటే ఆ సెక్యూరిటీ లూప్ హోల్స్ అన్న ఏమైనా ప్యాచెస్ ఉన్నా కూడా ఇవన్నీ మనకి ఈజీగా మనకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో ఆ బెనిఫిట్ అనేది మనం తీసుకోవచ్చు సో ఇవన్నీ మనం రెస్పాన్సిబుల్గా ఉండాలి ఏడబ్ల్యూఎస్ కూడా రెస్పాన్సిబుల్ ఉండాలి అప్పుడే మనకి సెక్యూరిటీ కాంప్లైన్స్ అనేది అప్లికేషన్స్కి చాలా హెల్ప్ అవుతుంది వర్త్ ఉంటుంది నెక్స్ట్ దీనికి మనం సెక్యూరిటీ కావాలంటే మెయిన్ ఏంటంటే ఐఏఎం ఏడబ్ల్యుస్ అదేంటంటే ఐడెంటిఫై మనం ఐఏఎం అంటే యాక్సెస్ మేనేజ్మెంట్ అనమాట మొత్తం ఐడెంటిఫై యాక్సెస్ మేనేజ్మెంట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడబ్ల్యుఎస్కి ఎవరైనా సైన్ అప్ చేసిన తర్వాత అతను లాగిన్ అయిన తర్వాత తను ఏమంటారంటే అది మెయిన్ రూట్ అకౌంట్ అంటారు రూట్ అకౌంట్ సో ఎవరైనా ఏడబ్ల్యూఎస్ సైన్ అప్ చేసిన తర్వాత దాని రూట్ అకౌంట్ ఉంటారు ఆ రూట్ అకౌంట్కి లాగిన్ అయ్యాక మన యూజర్స్ అండ్ పర్మిషన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి మనం అసైన్ చేసే పర్మిషన్స్ ఏమైనా ఉంటే కనుక అసైన్ చేసుకునేలాగా ఆ రోల్స్ అన్నీ కరెక్ట్గా ఉండేలాగా మనం చూసుకుంటూ ఉండాలి ఈ ఐఏఎం కాన్సెప్ట్స్ చాలా ఉంటాయి యూజర్ అకౌంట్ అని అండ్ యూజర్ ఎవరైతే ఏడబ్ల్యూఎస్ రిసోర్సెస్ వాళ్ళు ఇచ్చినవి అన్నీ మనం తీసుకుని మనం యూటిలైజ్ చేసుకోవడానికి ఆ బెనిఫిట్ ఏదైతే ఎన్డీజర్ తీసుకుంటాడో అది కరెక్ట్గా ఉండాలి గ్రూప్ గ్రూప్ ఏంటంటే ఒక గ్రూప్లో చాలామంది ఒక గ్రూప్లో ఉండి ఆ గ్రూప్కి పర్మిషన్స్ ఇస్తాం అనమాట ఆ యాక్సెస్ కూడా కరెక్ట్గా ఉండాలి ఈడబ్ల్యూఎస్కి అండ్ రోల్ రోల్ ఏంటంటే ఎవరికి పర్మిషన్స్ ఉండాలో ఎవరికి పర్మిషన్స్ లేదు అలాంటి మెయిన్ రోల్ అయినా ఉండాలి లేకపోతే సబ్ రోల్స్ కూడా క్రియేట్ చేయాలి అంటే వాళ్ళకి కొన్ని పరిమితులు పెట్టి కొన్ని లిమిట్స్ పెట్టి ఇవి ఇవి ఈ పనులు చేసేదాకా ఆ రోల్ కూడా మనం మేనేజ్ చేయవచ్చు ఈ సెక్యూరిటీ కాంప్లెన్స్లో మనం యూజర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు గ్రూప్స్ క్రియేట్ చేసుకోవచ్చు ఇంకా రోల్స్ క్రియేట్ చేసుకోవచ్చు ఈ యూజర్ అనేవాడు యూజర్కి మనం యాక్సెస్ ఇస్తాం ఆ యాక్సెస్ ఆ పరిమితుల ప్రకారం ఆ రోల్ ప్రకారం వాళ్ళు లాగిన్ అయ్యి మనం వాళ్ళు యూజ్ చేసుకునే విధంగా అవి ఇంపార్టెంట్గా ఉంటాయి నెక్స్ట్ పాలసీ ఈ పాలసీ అనేది చాలా వెరీ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ పాలసీ అనే జేసం డాక్యుమెంట్ అనమాట మొత్తం అంటే ఏం యాక్షన్స్ ఉంటాయి మొత్తం అదంతా స్క్రిప్ట్ అనమాట స్క్రిప్ట్లో టోటల్ యాక్షన్స్ ఏమి ఉంటాయి ఏమేమి ఇంక్లూడ్ చేయాలి ఏం ఐడీస్ ఇంక్లూడ్ చేయాలి ఆ స్క్రిప్ట్ అంతా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో సో ఇదంతా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి పాలసీలో సో ఈ ఇవన్నీ మెయిన్ రోల్స్ అన్నీ మనం ఇంక్లూడ్ చేసిన తర్వాత మనకి చాలా బెనిఫిట్ అవుతుంది ఏడబ్ల్యూ సెక్యూరిటీ కాంప్లెక్స్కి అండ్ నెక్స్ట్ ఏంటంటే ఐఏఎంలో మెయిన్ ఏంటంటే దాన్ని ఏ ఏ అంటారు ఏంటంటే ఆథరైజేషన్ ఆథెంటికేషన్ అండ్ ఆడిట్ ఇవి మూడు ఏడబ్ల్యూఎస్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అవి కూడా చాలా కరెక్ట్గా ఉండేలాగా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉండాలి అండ్ ఏంటంటే ఐఏఎం పాలసీ అసైన్మెంట్ చేసుకోవాలి ఈ పాలసీస్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐఏఎం లాగిన్ అయిన తర్వాత ఈ పాలసీ అనేది ఏంటంటే ఈ పాలసీలో కొన్ని రూల్స్ ఉంటాయి కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి సో ఎంత ఉంటుంది ఎంతవరకు హెల్ప్ అవుతుంది ఇవన్నీ పాలసీస్లో ఆల్రెడీ వాళ్ళు ఇంక్లూడ్ చేస్తారు ఈ పాలసీ అసైన్మెంట్ అనేది కరెక్ట్గా జరగాలి ఆ తర్వాతనే మనం ఏదైనా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు క్లౌడ్ ట్రైల్ ఈ ఫ్రీ పాలసీ ఏంటి లేకపోతే ఏంటి ఇవన్నీ ఈ పాలసీ అని అనేది సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట ఈ ఐఏఎం యూజర్ లేకపోతే గ్రూప్కి ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా మనం ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట ఈ పాలసీ ఉండాలి ఇదేంటి అని చెప్పి సో దాని ప్రకారమే మనం ఐఏఎం రోల్స్ అంటే ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ రోల్స్ ఇవి కూడా మనం అసైన్ చేసుకుంటూ ఉంటాం ఇంకా ఈ ఏడబ్ల్యూచ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కూడా చాలా సెక్యూర్డ్గా ఈ పాలసీ ద్వారానే మనం యాక్షన్స్ ఏం చేయాలి ఈ ఐఏఎం కన్సోల్ ఏం ఇంప్లిమెంట్ చేయాలి ఇవన్నీ మనం ఐఏఎం ఏమైతే ఇంప్లిమెంట్ చేయాలో యూజర్ నేమ్ పాస్వర్డ్ లాగిన్ అయ్యి సో ఈ పాలసీ ద్వారా ఇంప్లూడ్ చేసుకునేలాగా మనం యూస్ చేసుకోవాలి నెక్స్ట్ ఏడబ్ల్యూఎస్ ఐడెంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఐడెంటిటీ హ్యూమన్స్ అనేది ఏడబ్ల్యూఎస్ ఐడెంటిటీస్ ఫర్ నాన్ హ్యూమన్ కాలర్స్ ఇవన్నీ టూ అనమాట సో హ్యూమన్స్ వాడితే ఏడబ్ల్యూఎస్ ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలి ఎలా ఆథరైజేషన్ చేయాలి ఏ ఆథెంటికేషన్ ఎలా వాడాలి ఇవన్నీ కూడా ఒక రకంగా నాన్ హ్యూమన్ అంటే నాన్ హ్యూమన్ ఉన్నప్పుడు దాన్ని ఏడబ్ల్యూఎస్ కాల్ చేసినప్పుడు వాళ్ళ ఐడెంటిటీ ఎలా ఉండాలి వాళ్ళ యాక్సెస్ అండ్ ఆథరైజేషన్ వాళ్ళ ఆథెంటికేషన్ ఎలా ఉండాలి సో ఇవన్నీ మన సెక్యూరిటీ టోకెన్ సర్వీసెస్ తోటి మనం ఇంక్లూడ్ చేసి మనం లాగిన్ అయ్యేలాగా ఒక యూజర్ దాన్ని ఇంక్లూడ్ చేసుకుంటే ఏడబ్ల్యూఎస్ఓ చాలా ఈ కాంప్లైన్స్ అన్ని మనం సాటిస్ఫై చేసే విధంగా ఉంటుంది సో ఈ వీడియోలో మనం మెయిన్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకున్నాం ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకున్నాం ఇందులో కాన్సెప్ట్స్ మాట్లాడుకున్నాము యూజర్ అకౌంట్ గురించి గ్రూప్స్ గురించి రోల్స్ గురించి పాలసీస్ గురించి ఇవన్నీ మాట్లాడుకున్నాం నెక్స్ట్ క్లౌడ్ రైల్ అనేది ఇంకా డీటెయిల్గా నేను వేరే వీడియోస్లో చెప్తాను ఇంకా కొద్దిగా ఇన్ డెప్త్ కానీ అండ్ ఈ యూజ్ నేను పాస్వర్డ్ లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ ఏం ఏం రోల్ ఉంటుంది ఈ పాలసీ గురించి హ్యూమన్స్ లాగిన్ అయినప్పుడు ఏడబ్ల్యూఎస్కి ఎలా ఉంటుంది నాన్ హ్యూమన్స్ లాగిన్ అయినప్పుడు ఎలా కాల్ చేసుకోవాలి ఈ సెక్యూరిటీ టోకెన్స్ అనేది ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి సో ఇప్పుడు నేను నెక్స్ట్ వీడియోలో ఈ రోల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి ఈ ఏడబ్ల్యూఎస్ మేనేజ్మెంట్ కన్జోల్లో ఈ రోల్ మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి మనం ఇలాగ ఫస్ట్ తర్వాత ఏ స్టెప్స్ ఇంప్లిమెంట్ అయి ఉంటాయి అనేది చెప్తాం సో ఇప్పుడుదా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దాన్ని సో సపోర్ట్ చేస్తే కనుక ఇంకా వీడియోస్ నేను పెట్టడానికి వీలుంటుంది అండ్ అది చాలా హెల్ప్ అవుతుంది ఇంకా ఫ్యూచర్లో ఈ ఛానల్ పెరగటానికి ఓకే థ్యాంక్ యూ